ఒకప్పుడు ఎక్కడ చూసినా డప్పుల ధరవు వినిపించేది గ్రామాల్లో ఏదైనా సమాచారం ప్రజలకు చేరవేయాలంటే ఈ డప్పు మూత మోగాల్సిందే శుభకార్యమైనా అశుభ కార్యమైనా మరేదైనా డప్పే ప్రధాన వాద్యంగా కనిపించేది ఈ పురాతన కళకు పునరుజ్జీవం పోసి తిరిగి యువతకు అందించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ సాంస్కృతిక శాఖ మొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించింది ఆ కోర్సు సంగతులేంటో ఇప్పుడు చూద్దాం ఆధునిక వాద్యాల రాకతో సంప్రదాయ సంగీత పరికరాలపై క్రమంగా ఆసక్తి తగ్గుతోంది యువతరం ఎక్కువగా వెస్టర్న్ వాద్యాల వైపే మొగ్గుతోంది ఈ పరిస్థితులు గమనించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ జానపదాల్లో ఎక్కువగా వినిపించే వాద్యాన్ని యువతకు చేరువ చేసే ప్రయత్నం చేసింది ప్రయోగాత్మకంగా కళాశాలల్లో సర్టిఫికేట్ కోర్సుగా ప్రారంభించి డప్పువాద్యంలో శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక చొరవ చూపింది ఈ డప్పే ఈరోజు ఇంతమంది గొప్ప తారా కళాశాలకి పిలిచింది పిల్లలందరికీ కూడా వాళ్ళ మనసు మెదడు శరీరము సామాజిక స్పృహ చైతన్యము అన్నింటినీ కలిగించడంతో పాటు అంతేకాకుండా వాళ్ళు ఉపాధి అవకాశాలు వెతుక్కునే దిశగా కూడా ఈ కోర్సు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం ఇప్పటి వరకు చాలామంది మా పిల్లల్ని వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రదర్శన ఇవ్వాల్సిందిగా పిలిచారు ఈరోజే ఈ ప్రోగ్రాంలోనే ప్రొఫెసర్ అండ్ డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకిషన్ గారు కూడా మా విద్యార్థిని విద్యార్థులని ప్రదర్శన ఇవ్వడానికి ఆర్ట్స్ కాలేజ్కి ఆహ్వానించారు ఇదే మొదటి మెట్టుగా మేము భావిస్తున్నాం తద్వారా పిల్లలందరూ ఇంకా ముందుకెళ్తారని కోరుకుంటున్నాం మొదట సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో డప్పు కోర్సును ప్రారంభించారు ఇరవై రోజుల ప్రత్యేక శిక్షణలో విద్యార్థులకు డప్పుల దరువులో వివిధ నైపుణ్యాలను నేర్పించారు ఇది నేర్చుకోవడం ద్వారా యువతకు విద్యార్థి దశలో ఉన్నత అవకాశాలు ఉపాధికి కూడా బాసటగా నిలుస్తుందని శిక్షకులు వివరిస్తున్నారు అంటే ఒక భావన ఉండేది పలానా కులానికి సంబంధించింది పలానా అనే భావన ఉండేది కానీ ఇక్కడ ఉన్నటువంటి తార కాలేజ్ విద్యార్థులు వాళ్ళు మంచిగా స్వీకరించుకొని చాలా బాగా నేర్చుకున్నారు అంటే కళ ఓ డప్పు కళ కులానికి సంబంధించింది కాదు ఇది కళారూపంతో చూడాలని విద్యార్థులు అదే దృక్పథంతో చాలా బాగా నేర్చుకున్నారు స్నేహితులు ఉన్న స్టూడెంట్స్ కొంతమంది రైల్వే టీసీలుగా కబడ్డీ కోచర్స్గా రకరకాల ఐటీ ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి వీటికి తప్పనిసరిగా మళ్ళీ మనం కళారూపాలకు ప్రారంభం పోస్తే ఇవి మరొక రూపంగా అది అవుతుంది అవసరం అనుకుంటే వెస్టర్న్కు దీటుగా కూడా ఒక పెద్ద బ్యాండ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వంటి వాటితో పాటు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం లభించింది ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్కు తెలంగాణ నుంచి ఎంపికైన ఇద్దరు విద్యార్థులలో ఒకరు డప్పు కళాకారుడు ఉండడం విశేషం ఇది మరింత ఉత్సాహం ఇచ్చిందని విద్యార్థులు అంటున్నారు నేను డప్పుతోనే తెలంగాణ యూనివర్సిటీలో ఫస్ట్ ప్లేస్ లో అయ్యి అక్కడ నుంచి మహారాష్ట్ర పిఆర్డి క్యాంప్లో నేను ఫస్ట్ ప్లేస్లో సెలెక్షన్ అయినా అన్న ఏడు రోజులు ఏడు రోజులు అక్కడ ఎనిమిది రోజులు అక్కడ క్యాంప్ ఉంటే అక్కడ నేను ఫస్ట్ ప్లేస్లో సెలెక్షన్ అయ్యి మళ్ళీ ఢిల్లీ క్యాంప్ ఢిల్లీ పిఆ ఆర్డి క్యాంప్లో నేను సెలెక్షన్ అయినా కూడా ముప్పై ఒక్క రోజు కూడా ప్రతి చీఫ్ గెస్ట్ ప్రతి ఒక్క రోజు కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క పెద్ద సార్ వాళ్ళకు నేను వెల్కమ్ చెప్తూ డప్పు కొడుతూ ఉండే ఆ డప్పు కొడుతూ ద్వారా నేనేమో పిఆర్ ఆర్డీసీ క్యాంపు రాజ్పథ్తో నేను భాషా సాంస్కృతిక శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని వంద మంది విద్యార్థులు వినియోగించుకున్నారు దాదాపు యాభై గంటలకు పైగా శిక్షణలో పది రకాల పిరమిడ్లు ఎనిమిది రకాల దరువులు మూడు నడకలను నేర్పించారు విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకోవడం వల్ల అతి తక్కువ సమయంలోనే నైపుణ్యం సాధించారు విద్యార్థుల నైపుణ్యం ఆధారంగా ఏ బి సీలుగా విభజించారు వివిధ వాద్యాలతో బ్యాండ్ ట్రూపులు ఉన్నట్లే ఈ డబ్బుతో తాము ఓ బ్యాండ్ ఏర్పాటు చేసి సత్తా చాటుతామని విద్యార్థులు అంటున్నారు జాతీయ విద్యా విధానం ప్రకారం త్వరలో విద్యార్థులు ఓ వాయిద్యం నేర్చుకోవడం తప్పనిసరి కానుంది డప్పు కన్నతల్లి లాంటిది ఈ అంటారు కదా సర్వ సర్వకార్యాలకు సర్వా సర్వధాని అని సో డప్పు అలాగా కన్నతల్లిని ఎంతైనా మనం మర్చిపోలేం కదా మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్కి డప్పు అనేది మెయిన్ తల్లి కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మెయి మెయిన్ ఈ కాలేజ్కి నేను రుణపడి ఉంటాను డప్పు అన్నం పెడుతుంది ఇప్పుడు కళాకారులకు వాళ్ళు ఏదో చేస్తే రావట్లేదండి డప్పు కొడితేనే వాళ్ళకి అన్నం పడుతుంది చిన్నప్పుడు నేను ప్రతి ఒక్క ఫంక్షన్లో పొట్టు సా ప్రతి ఒక్క దగ్గర నేను డప్పు చూసేటోడిని కానీ అది మెల్లిమెల్లిగా ఇప్పుడు మేము టెన్త్ దాటినాం ఇప్పుడు అసలు అది కనిపిస్తలేదు ఏడైనా సరే ఇప్పుడు బ్యాండ్ అయితే మొత్తానికి పోయింది బ్యాండ్ ఇంకా డీజేనే నడుస్తుంది డప్పు ఏంటంటే ఒక యూ యాంటిక్ పీస్ లాగా వాడుతున్నారు అంతే అలానే మేము మా స్టడీస్కి ఇది హెల్ప్ పడుతుంది మేము ఇప్పుడు అందరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ నేర్చుకున్నాం ఇది మహా అంటే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి ఎట్లా హెల్ప్ పడతారంటే మాకు ప్రియాడి న్యాక్ అవన్నీ ఉంటాయి దాంట్లో ఇవి డప్పుతో మేము పర్ఫామ్ చేస్తే మాకు సెలక్షన్కి ఆప్షన్స్ చాలా ఉంటాయి డప్పు శిక్షణపై అమ్మాయిలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు డప్పు వాయించడమే కాకుండా ఎంతో క్లిష్టమైన విన్యాసాలను అలవోకగా ప్రదర్శిస్తున్నారు డప్పు నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అబ్బాయిలే నేర్చుకుంటున్నారు కానీ మీ ముగ్గురం చెల్లెళ్ళు నేర్చుకోవడం చాలా గ్రేట్ అమ్మాయిలు నేర్చుకోవడం ఇంకా నెక్స్ట్ దాంట్లో అమ్మాయిలకి ఇంకా చేద్దామని అనుకుంటున్నాను డప్పు ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నా అండ్ ఒక గర్ల్గా నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీ అండ్ మేమే కాకుండా మా తాత ఇంకా గర్ల్స్కి నేర్పించాలని అనుకుంటున్నాం ఎందుకంటే బాయ్స్కి పోటీగా రావాలనుకుంటున్నాం మా మైండ్ రిఫ్రెష్ చేయడానికి ఇది పక్కా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఇది నేను డప్పు ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే ఎప్పుడు అమ్మాయిలకి నేర్చుకోవాలనే ఛాన్స్ ఉండదు డప్పు కొట్టే ఛాన్స్ ఉండదు అందుకే మేము ఇది కోర్సుగా పెట్టారు కాబట్టి మేము ట్రై చేసాము బాగా నేర్చుకుంటున్నాం అలాగే ఇందులో ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలని ఎక్స్ప్లో భవిష్యత్తులో విద్యార్థులకు మరిన్ని కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చేలా కళాశాలలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి దీంతో వారికి ఉపాధితో పాటు ఒక కలను నేర్చుకున్నామన్న తృప్తి లభిస్తుంది